ప్రామాణిక బాధ్యత పౌర బాధ్యత మీకు అందరి మీద ఉంది. ఒక్కనే
ప్రపంచాన్ని మారుస్తా అని చెప్పేసుకుని అనుకోని నేను ఎక్కడి మార్చలేను. మీ అందరి సహకారం లేకుండా నేను ఇక్కడి నుంచి అడుగు కూడా పెట్టలేదు. అలా కాదు, యూనిఫామ్ ద్వారా రన్నింగ్ చేస్తామా? ఏముండదు. మీరందరూ యూనిఫామ్ లేని పోలీసులు, మేము యూనిఫామ్ ఉన్న పోలీసులు మాత్రమే. కాబట్టి మన సమాజాన్ని మార్చే బాధ్యత నా మీదనే కాకుండా మీ మీద కూడా ఉంది. కాబట్టి మీరు కూడా దయచేసి తప్పు చేసే వాటిని ఒక మాట చెప్పండి, వినకపోతే మా దగ్గరికి మాకు చెప్పండి, మేము చెప్తాం. ఎట్లా వినిపించాలనో అట్లా మేము వినిపించే విధంగా మాకు తెలివి ఉంది, మేము చెప్తాం. ఎవరైతే తాగి తిండ్రాలు ఆడతారో వాళ్ళ విషయం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని లోబడి మమ్మీ చేస్తుంటే వాడు మన బయటకు వచ్చేట్లా మారతాడు. అట్లా చేద్దాం. మీరందరూ సహకారం లేకుండా మేము ఏమి చేయలేదు. మీ అందరు సహకారం దయచేసి మీరందరూ మాకు సహకరిస్తారని, మీ సహకారం మాకు ఇంకా ఇంకా కావాలని చెప్పేసుకొని మీకు సవినయంగా కోరుకుంటూ, మీ యొక్క టెంపుల్ ఏదైతే ఉందో కట్టమేసమ్మ టెంపుల్, ఏడుగుళ్ళ పోచమ్మ టెంపుల్ మీటింగ్ పెట్టండి. ఏ రోజైతే ఉన్నదో వాటికి కూడా వచ్చేస్తారు. మళ్ళీ ఒకసారి మనం మీటింగ్ పెట్టుకుందాం. ఏసీపీ గారిని డీసీపీ గారిని పిలుచుకొని మనం మీటింగ్ పెట్టుకుందాం. మీరందరూ కూడా మీ యొక్క టైముని వెచ్చించి మీరు ఇంత దూరం వచ్చినందుకు ఇక్కడ మీకు మాకు నాకు సమయం ఇచ్చి మీ ఏరియా అభివృద్ధి కోసం, మీ ఏరియా అభివృద్ధి కోసం మాకు సమయం ఇచ్చి మీ యొక్క సమయాన్ని వెచ్చించి ఇక్కడ వచ్చినందుకు మీకు అందరికీ హృదయపూర్వకంగా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మీరు ఇక్కడ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మళ్ళీ మీతో చాలా సార్లు మాట్లాడతాను, మీ దగ్గరికి వస్తా. ఇంతకుముందు సినిమా డైలాగ్ చెప్పినా కదా, మీ దగ్గరికి వస్తా, మీ ఇంటికి వస్తా, చాయ్దాకి పోతా. అర్థమైందా? అదే ఆ రకంగా మీ దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎలాంటి ఇబ్బంది పడద్దు. మాకు పోసేది కాదు, కొన్ని నీళ్లు ఛాయ్ మాత్రమే. మీకు పెద్దగా ఏం అడగం. మేము మీ దగ్గర చేసుకొని మీ చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని మార్చడం కోసం నేను అనుసరణ మేము ఎలా వేళలా 24 గంటలు నేను మా పోలీస్ స్టేషన్కి రాగానే ఒక మాట చెప్పాను, బాబు నా ఫోన్ 24 గంటలు ఆన్లో ఉంటుంది, మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు అని చెప్పాను. రాత్రి మా చంద్రశేఖర్ ఎస్ఐ గారు 12:30 ఫోన్ చేశాడు. అంతకుముందు మన సల్మాన్ హెడ్ కానిస్టేబుల్ గారు 2:30 ఫోన్ చేశాడు, 2:30 to 2:40 ఫోన్ చేసి మాట్లాడి మళ్ళీ అతనికి మళ్ళీ 5 నిమిషాల తర్వాత దాన్ని ఏంటని ఆలోచించి మళ్ళీ అతనికి సమాధానం చెప్పడం జరిగింది. కాబట్టి ఆల్వేస్ నా ఫోన్ ఆన్లో ఉంటుంది. కొద్దిగా మీటింగ్ ఉంటే ఫోన్ లేకపోవచ్చు ఎప్పుడన్నా, దయచేసి ఫోన్ లేకపోలేదు సార్ అని చెప్పి అనుకోవద్దు. మళ్ళీ తర్వాత ఒక గంట ఆగినంత మళ్ళీ చేయండి, మళ్ళీ చేస్తే పక్కా రెస్పాన్స్ ఇస్తాను. ఎప్పుడు నేను అందుబాటులో ఉంటా. మా ఎస్ఐస్ కూడా చాలా డెడికేటెడ్ ఎస్ఐస్ ఉన్నారు నా దగ్గర. నేను ఎస్ఐస్ చాలా డెడికేటెడ్ ఉన్నాను అనుకోలేదు. వాళ్ళకు పని చేయాలన్న తపన వాళ్ళలో కూడా కనిపిస్తుంది. నేను మీటింగ్ అనగానే చెప్పేసి పిలిపిస్తున్నాను, నేను ఫలానాగానే పిలిపిస్తున్నాను, పోరంపా అంటే పోరం అని అట్లున్నారు. చాలా ఇలాంటి ఎస్ఐస్ దొరకడం కూడా ఒక రకంగా అదృష్టం. ఓ పని చెప్తే ఆ చేద్దాంలే అని చెప్పేసుకుని ఎస్ఐలు కొద్ది మంది ఉండరు, వాళ్ళకంటే వీళ్ళు చాలా వంద పాలు పెట్టరు. కాబట్టి మనందరం కలిసి ఆ పని చేద్దాం. మన సొసైటీని మార్చుకుందాం, మన పిల్లలను మార్చుకుందాం, మన పక్కన ఉన్న జనాలను మార్చుకుందాం, అందరిని మార్చుకొని మనం ఒక ముందు దిశగా పోదాం. మన ఇంతకుముందున్న ఇన్స్పెక్టర్లు ఏదైతే చేసారో దానికంటే ఇంకా ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం, వాళ్ళతో పాటుగా సమానంగా పోయే ప్రయత్నం చేద్దాం. ఆ రకంగా చేయడానికి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, మీకు అందరికంటే చాలా చిన్నవాడిని నేను, వయసులో చిన్నవాడిని, అందరినీ చాలా పెద్ద మనుషులు ఉన్నారు నా ముందు. ముక్తార్ గారు కానీ, వీళ్ళందరూ బాలరాజు గారు కానీ, వీళ్ళ వయసు అంత లేదు నాకు. మన సనా గారు కానీ, సనాఉల్లా గారు కానీ, మన ఫైజీ గారు కానీ, ఫైజీ గారు మాట్లాడుతుంటే చాలా సంతోషంగా అనిపించింది. అంత ఆ ఏజ్లో అంత ఆవేశము, నిజంగా అసలు ఆ ఆవేశము, అది ఆ మాట మాట్లాడే విధానం చూస్తే చాలా మంచి, చాలా హ్యాపీ అనిపించింది. ఏంటి అసలు ఇంకా కూడా అయితే ఇంకొక 10 సంవత్సరాలు దేవుడు తగ్గిస్తే ఇంకా కూడా సొసైటీ సర్వీస్ సోషల్ సర్వీస్ చేయడానికి ఇంకా ముందు ముందు పెట్టడానికి. థ్యాంక్ యూ వచ్చినందుకు. ప్రిన్సిపల్ ఎవరైనా చెప్తారా మీ దాంట్లో? ఫైజీ గారిని మాట్లాడతాం. వీడియోలు యూట్యూబ్ లో చూసి మీకు తెలుసు ఎందుకు చెప్తున్నామా అంటే, ఇవన్నీ సమాజ జీవనాన్ని, సామాజిక జీవనాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం. హైదరాబాద్ అంటే ఓన్లీ ఒక హబీబ్ నగర్ పోలీస్ స్టేషనే కాదు, ఇలాంటి 60 పోలీస్ స్టేషన్లు హైదరాబాద్ ఉన్నాయి. 60 పోలీస్ స్టేషన్లో కూడా మనం ఈ రకంగా హ్యాపీగా ఉంటే మనకు విదేశాల నుంచి భయంకరమైన పెట్టుబడులు మన దగ్గరికి వస్తాయి. మన జీవనం మొత్తం చాలా చేంజ్ అయిపోతుంది. చాలా దూర దృష్టితో దీన్ని ఆలోచించాలి. మనం ఓన్లీ హబీబ్ నగర్ ఏరియాకు మాత్రమే పరిమితం కాకుండా
హైదరాబాద్ పోతే రౌడీ షీటర్లు అనే వాళ్ళు మొత్తం అనగదొక్కబడి ఉన్నారు. హైదరాబాద్ పోతే దొంగలు అనే వాళ్ళు కనబడట్లేదు. హైదరాబాద్ పోతే ప్రశాంతమైన జీవనం గడపచ్చు అని చెప్పేసుకొని అనుకుని అందరూ హైదరాబాద్ వస్తున్నారు. అప్పుడు బయట దేశాల వాళ్ళందరూ కూడా హైదరాబాద్ లో మేము బిజినెస్ చేసుకుంటే బాగుంటది అని చెప్పేసుకొని వాళ్ళు హైదరాబాద్ వస్తారు. హైదరాబాద్ లో బిజినెస్ చేసినప్పుడు మనకు పెట్టుబడులు వస్తాయి, బయట నుంచి పెట్టుబడులు వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళు మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి. ఆ రకంగా మనందరం కూడా హైదరాబాద్ అభివృద్ధికి, మన యొక్క తెలంగాణ అభివృద్ధికి మనం పాటుపడటానికి అనుక్షణం మనం రెడీ అయి ఉన్నాం. ఇప్పటికీ ఇంకా కూడా రెడీ అయి ఉంటాం. ఈ విషయం పక్కన పెడితే మన హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ లో మీరు అందరూ కూడా నా వెనక ఉండి మీరు వెళ్ళండి సార్, మీరు ముందుకెళ్ళండి, మేము వెనకున్నామని చెప్పేసి నా సపోర్ట్ నాకు మీ ద్వారా ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. ఇంకా కూడా ఈ ఫ్యూచర్ లో కూడా మీరు నా పక్కన ఉంటే నేను ఇంకా మంచి మంచి కార్యాలు చేయడానికి నేను ఇంకా మీ ముందుకు వస్తాను. ఏ కార్యాలు అనేది ఇప్పుడు మీకు ఏ అవసరం అనేది నేను మీ ఏరియాకు వచ్చినప్పుడు నాకు తెలుస్తుంది, మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు తెలుస్తుంది. మీరు వచ్చి సార్ మా ఏరియాలో పలానా ప్రాబ్లం ఉంది, దాన్ని ఎట్లానే సార్ సాల్వ్ చేద్దాం రండి అని చెప్పి అంటే నేను వచ్చి మీ దగ్గర అవసరమైన 2 రోజులు మీతో పాటే ఉంటా, ఇంటికి కూడా వెళ్లకుండా మీతో పాటే ఉంటా. ఆ రకంగా ఉండి పనిచేయడానికి మీకు సిద్ధంగా ఉన్నా, మీతో పాటే ఉండి పని చేసుకొని ఆ పనిని మనం సక్సెస్ చేసి కనీసం కొద్ది మంది ముఖాలలో అన్న వెలుగు చూస్తే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. నేను మొదటి వరకు ట్రాఫిక్ లో చేశాను. ట్రాఫిక్ అంటే మీకు తెలుసు ఏంది, ట్రాఫిక్ పోతా ఉంటది, ఎవరో ఒక విఐపి వస్తారు లేదంటే ఇంకెవరు వస్తారు, ఇక్కడ ట్రాఫిక్ ఆపేసుకోవాలా, ఇక్కడ నుంచి ట్రాఫిక్ విఐపిని తీసుకోవాలా, మళ్ళీ అక్కడ విఐపి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకెవరు వస్తారు ఆ ట్రాఫిక్ తీసుకోవడం, ఇది దాంట్లో సాటిస్ఫాక్షన్ లేదు నాకు. నేను అడిగా సార్లకు, సార్ నాకు ఈ ట్రాఫిక్ నాకు సాటిస్ఫాక్షన్ రావట్లేదు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు, ఇంటికి పోతే సార్ నిద్రపట్టట్లేదు. 2 నెలలు నేను మొన్న కాజీగూడ ఎప్పుడైతే టోలిజౌకి ట్రాఫిక్ లో అక్కడ బాగా వర్క్ ఉంది, మంచిగా చేశాను. మొత్తం మీకు ఆల్రెడీ తెలుసా కూడా కొద్ది మంది టోలిజౌకి ట్రాఫిక్ స్పెషల్ డ్రైవర్ కొడితే మీకు నా ఫోటోలు నా అన్ని వచ్చేస్తాయి. అయితే చేస్తే ఆ టోలిజౌకిలో కొద్దిగా పర్లే మంచిగా చేసిన, దాని తర్వాత మెయిన్ కంట్రోల్ పోయి ఎలక్షన్ బోర్డు లో మెయిన్ కంట్రోల్ పోయి అక్కడి నుంచి మళ్ళీ కాజీగూడ ట్రాఫిక్ 2 నెలల కోసం అని చెప్పి ట్రాఫిక్ ఇచ్చారు. సాటిస్ఫాక్షన్ లేదు, ఎందుకంటే ఇంకా కూడా ట్రాఫిక్ ఏం చేస్తాం, 10 మందితో మాట్లాడే అవకాశం లేకుండా అయిపోతుంది, 10 మందికి హెల్ప్ చేసే అవకాశం లేకుండా అయిపోతుంది, 10 మందిని ఒక యాంటీ సోషల్ అఫెండర్ ని పట్టుకొని గట్టిగా తొక్కలేని పరిస్థితి అయిపోతుంది ఎందుకు అని చెప్పేసుకొని అన్న ఫీలింగ్ మనసులో బాగా ఉండి నిద్రపోవట్లేదు. మా మిస్సెస్ ఏంది నువ్వు ఈ మధ్య కాజీగూడ ట్రాఫిక్ ఏంటంటే నిద్ర జరగపోవట్లేదు అది ఇది అని చెప్పేసి అంటే ఏదో నడుస్తుంది నడిపిస్తున్నాను, ఏదో నడుస్తుంది కదా, ఉద్యోగం చేస్తున్నాను కదా, డబ్బులు వస్తుంది కదా, శాలరీ అయితే వస్తుంది కదా, ఇంకేది హ్యాపీ కదా అని చెప్పేసి చెప్పి నడిపించాను. ఈ మధ్య హ్యాపీగా ఇంటికి పోతే ఈ రోజు ఏం చేసినావు అంటే మా మిస్సెస్ పోగానే అడుగుతారు, ఈ రోజు ఏం చేసినావు, మంచి పని ఏమైనా చేసినావా అని చెప్పి అడుగుతారు. ఇంతకుముందే మీకు వాట్సాప్ లో కూడా నా వాట్సాప్ ఆ ఫోన్ లో ఉంటది, 2 ప్రోగ్రామ్స్ అయిపోయినాయి కదా, రౌండ్ సీటర్స్ ఇది నెక్స్ట్ ఏ ప్రోగ్రామ్ చేస్తున్నావు అన్నది, నెక్స్ట్ ఏం చేస్తున్నావు అంటే ఈ రోజు మీ ప్రోగ్రామ్ అని చెప్పలా, ఏదో చెప్పు నువ్వే అన్నా, ఏం చేసే బాగుంటుందో చెప్పు అన్నా. నేటి బాలలే రేపటి పౌరులు, వాళ్ళు మంచి పౌరులు కావాలని చెప్పంటే నువ్వు స్కూళ్ళకి వెళ్ళు, నువ్వు యూత్ తోటి మాట్లాడు అని చెప్పేసుకొని తన నాకు సజెషన్ ఇవ్వడం జరిగింది. యూత్ తోటి, యూత్ యువకులతో మాట్లాడు, నాకు కూడా తెలుసు, కాకపోతే ఆమెతో చెప్పించే ప్రయత్నం ఇదంతా, అంటే ఆమెలో ఏ రకమైన ఆలోచనలు ఉన్నాయన్నది తెలుసుకునే ప్రయత్నం ఇదంతా. నేను కూడా చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నాకు తెలుసు మన కష్టాలు ఏంటి. నేను విలేజ్ నుంచి వచ్చా, ఊరు నుంచి వచ్చా, గ్రామం నుంచి వచ్చా, నాకు తెలుసు విలేజ్లో కష్టాలు ఏముంటాయి, పేదవాళ్ళు ఎలా బతుకుతారో తెలుసు నాకు, వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందో తెలుసు. ఈరోజు పని చేయకపోతే డబ్బులు ఉంటావు రేపటికి, ఈరోజు పని చేయకపోతే మాగలి బస్తీ కానీ సుభాన్పుర ఈ ఏరియాలో ఆగాపుర కొన్ని ఏరియాల్లో ఈరోజు ఉదయం సాయంత్రానికి ఉదయం పోయి సాయంత్రం వరకు వాళ్ళు ఏదైనా డబ్బులు ఇచ్చుకోకపోతే ఇంట్లో పిల్లలకు తిండికి తిడవని పరిస్థితి, వాళ్ళని స్కూల్లో పంపించుకోలేని పరిస్థితి, సిచ్యువేషన్స్ ఇలా ఉంటాయి, ఇవన్నీ తెలుసున్నాను. కాబట్టి మీ ముఖాలలో ఆనందం చూడటానికి, మీ పిల్లల ముఖాల్లో ఆనందం చూడటానికి నేను ఇక్కడ
24 గంటలు మీకోసం సిద్ధపడి ఉన్నా. మీరు నాతో పని తీసుకోవాలి, నాతో పని తీసుకోవాలి. సార్ నా దగ్గర పలాని పని ఉంది, మీరు రండి, నేను వస్తా. ఏ పని చెప్తే ఆ పనిని నా చేతిలో ఎంతవరకు ఉందో, ఏ పని అయినా కదా నా చేతిలో ఎంతవరకు ఉంటే ఆ పని చేయడానికి సిద్ధపడతాను. ఆ రకంగా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు మీరందరూ ఒకసారి ఆలోచించుకోండి, మన పిల్లల్ని, మీ పిల్లల్ని బాగా చదివించండి. ఈరోజు నేను మా నాన్నకు వేలిముద్ర పేరు రాదు, సంయడము సరి తెలియదు, అమ్మ వేలిముద్ర, అమ్మకు కూడా ఏం తెలియదు. అలాంటిది వచ్చి ఈరోజు మీ ముందు ఇంతమంది పెద్ద మనుషుల ముందు నేను మాట్లాడుతున్నా అంటే అది ఒక చదువే కారణం. ఆ చదువు లేకుంటే నేను మీ ముందు మాట్లాడేవాడిని కాదు. ఆ చదువుతోటే నాకు జ్ఞానం వచ్చింది, ఆ జ్ఞానంతోటే నేను ఇంత మీకు ఇంతసేపు మీకు మాట్లాడగలుగుతున్నా. ఇంకా గంట మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఆ లెవెల్ ఆ తెలివి ఆ నాలెడ్జ్ నాలో ఉంది. ఇంకా గంట 2 గంటలు కూడా నేను ఏకదాటిగా మాట్లాడిన మాట మాట్లాడకుండా మాట్లాడతాను. ఎందుకంటే నేను చాలా బుక్స్ అవుతాను, నేను బాగా బుక్స్ ఖాళీ ఉంటే బుక్స్ అవుతాను. నేను అలాంటి మెంటాలిటీ నాది. మీకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. అదేవిధంగా చెప్పండి, ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సంఘ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రౌడీజం చేయాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దొంగతనం చేయాలని అనుకున్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే జులుం చేయాలా, బెదిరించాలా, డబ్బులు తీసుకోవాలా అని చెప్పేసి అనుకుని ఎవరైతే అనుకున్నారో వాళ్ళందరికీ కబర్దా చెప్పండి. వాళ్ళకి ముందే శివచంద్ర ఇన్స్పెక్టర్ ఉన్నాడు హబీబ్ నగర్ లో. శివచంద్ర ఇన్స్పెక్టర్ పోయే వరకు కూడా ఇలాంటి క్షమించేది ఉండదు. ఇలాంటి ఒక్కొక్క క్షణం కూడా వాళ్ళని కదిలించే, వాళ్ళని పట్టకొచ్చి ఎక్కడ పెట్టాలో ఏం చేయాలో నాకు తెలిసి చట్టం మీద నాకు మంచి అవగాహన ఉంది. ఒక సెక్షన్ వేస్తే ఒకటే రోజు పడుతుంది, 10 సెక్షన్ వేస్తా వాడి మీద.